నగరం లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉన్నాయి. 13 రోజుల్లో 500 కేసులు వెలుగుచూడగా ఇందులో 14 మంది బాధితులు మృతి చెందారు. పెరుగుతున్న కేసులు ఓవైపు, ఆందోళన కలిగిస్తున్న మరణాలు మరోవైపు ప్రజలను కలవరపెడుతున్నాయి. కొత్త కంటైన్మెంట్ లో హౌస్ క్లస్టర్లతో హైదరాబాద్ వాసులు హడలెత్తిపోతున్నారు. ఈ నగరానికి ఏమైంది? హైదరాబాద్ లో ఎందుకు కరోనా కేసులు కంట్రోల్లోకి రావడం లేదు? కరోనా కట్టడికి ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు చేపట్టినా వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు. కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. మరోవైపు అదే రేంజ్ లో మరణాలు కూడా నమోదవుతున్నాయి. వైరస్ వెలుగు చూస్తున్న ప్రాంతాలను అధికారులు జల్లెడ పడుతూనే ఉన్నారు. ఇంటింట వైద్య పరీక్షలు చేపడుతూనే ఉన్నారు. అయినా ఫలితం మాత్రం రావడం లేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి 723 కేసులు హైదరాబాద్ లో వెలుగు చూశాయి. ఇదిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 587 కేసులు బయటికి వచ్చాయి. మిగతా 136 కేసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులకు చెందినవి. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధానంగా చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఎల్బీనగర్ పరిధిలోని వనస్థలిపురం, సరూర్ నగర్ సర్కిల్ ప్రాంతాల్లో అధికంగా కేసులు వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్లోని కార్వాన్, గోషామహల్ నుంచి కేసులు నమోదవుతుండగా సికింద్రాబాద్ పరిధిలోని ముషీరాబాద్ లో కూడా కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 4 రోజుల్లో 117 కేసులు బయటపడగా 10 రోజుల్లో 328 కేసులు వెలుగు చూశాయి. ఇక 13 రోజుల్లో 500 కేసులు నమోదయ్యాయి. వైరస్ వెలుగు చూస్తున్న కొత్త ప్రాంతాల్లో అధికారులు కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులను షిఫ్ట్ చేసి పరీక్షలు చేయిస్తున్నారు. అవసరమైన అన్ని కట్టడి చర్యలు కఠినంగానే అమలు చేస్తున్నారు. ఇందులో వినోదాలు, సామూహిక ప్రార్థనలు వంటి వాటికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బల్దియా అధికారులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఈ 4 జోన్లలో మొన్న లాక్డౌన్ మరి వాళ్ళ కొంత సడలింపులు ఇచ్చే టైంకు ఆడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కడికక్కడికి చిన్న చిన్న కంటైన్మెంట్ జోన్లుగా పెట్టడం జరిగింది. ఆ ఇల్లు చుట్టుపక్కల ఉన్న ఇండ్లు, అదే రకంగా ఏదైనా అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ మొత్తం కూడా కంటైన్ చేయడం జరిగింది. మరి అట్లాంటి 2-3 ఒక దగ్గర ఉంటే ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లా ఈ 4 జోన్లలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన షాంపుల్ కలెక్షన్ రోజు, మరి హెల్త్కి సంబంధించిన చెకప్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ కోవిడ్-19 రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ కరోనాకు సంబంధించి ఆ అపార్ట్మెంట్లు కానీ ఆ క్లస్టర్లు కానీ ఎవరు కూడా కొంత ప్రభుత్వ నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా మరి జీహెచ్ఎంసీ, హెల్త్, పోలీసు ఏదైతే గైడ్ చేస్తుందో దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ ఉండాలి. ఆ క్లస్టర్లలో ఉన్న వ్యక్తులు బయటికి లోపలికి పోకుండా మరి వాళ్ళ రూల్స్ మనకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినాయో అవన్నీ కూడా డెఫినెట్గా పాటిస్తే ఈ కరోనా ఫ్రీ హైదరాబాద్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం వరకు వైరస్తో 48 మంది చనిపోగా హైదరాబాద్ పరిధిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులతో పాటు మరణాలు ఎక్కువవుతుండటంతో ఇటు అధికారుల్లోనూ అటు ప్రజల్లోనూ ఆందోళన పెరుగుతోంది.